ఏ తండ్రి అయినా ఇంట్లో తన బిడ్డ పుట్టిన దినం అయితే బిడ్డ నారాజు కావద్దని కొత్త బట్టలు కొనిస్తాడు, కేక్ తెచ్చి కట్ చేపిచ్చి ఆ టైంగా వచ్చిన వాళ్లకు షేక్ అడిగిస్తాడు, ఉన్నంతలా ఏదో ఒక బర్త్డే గిఫ్ట్ కూడా ఇస్తుంటారు. ఆగో గట్లనే ఒక అన్న ఆయన ఇంట్లో పెంచుకుంటున్న ఆవు కూడా సొంత బిడ్డకు చేసినట్లు బర్త్డే దావత్ చేసిండు. మరి గా ఆవు బర్త్డే ముచ్చట ఏడైందో తెలవాలంటే మొదలకి ముచ్చట చూడాలి. ఇంట ఆయన దండేస్తుంటే ఇంట ఆమె కుంకుమ తెచ్చి నొస్టికి బొట్టు పెట్టింది. అటెంక ఓ కేల పండు తినిపించి నిమ్మలంగా షాల్వా కప్పిర్రు. అది అయిపోయినాక ఇన్ని రొట్టెలు మడతకు మడతే తెచ్చి తినిపించిర్రు. ఇక లక్ష్మి అని పేరు రాపిచ్చి ఓ కేక్ పట్టుకొచ్చిర్రు. ఆవు ముంగట పెట్టి ఇయాల్టి సంధి నీ పేరు లక్ష్మి, నీ పుట్టిన దినం కూడా ఇయాలనే అని చెప్పి కేక్ ముంగట పెట్టిర్రు. ఇక కేక్ కత్తిరిద్దు అని తీసుకొస్తుంటే మీ లెక్క నాకు చేతులు ఉన్నాయని అనుకుంటూ రాయ్యేంది అన్నట్లు చూసింది ఆవు. దీంతో అరే ఆవు కదా అని ఇంటి ఓనరే శక్కశాఖ అందుకొని కేక్ కత్తిరించిండు. కేక్ వాసన కమ్మగనిపించిందో లేకుంటే దినాం గడ్డి తినబడి తిని గిదేదో కొత్త పువ్వు అని అనుకుందో ఏమో గాని ఆవు నాకు పెడతారా లేదా అన్నట్లు ఆత్ర మాత్రం చేసింది. కోసిన కేక్ ను ఆడికొచ్చిన వాళ్లకు నపరింత తినిపించిండు ఇంటాయన. అటెంక దోస్తులంతా గూడి సుక్కయ్యకుండా ఉత్త కూల్ డ్రింక్లతోనే ఒడిపించిర్రు బర్త్డే దావతి. గిట్ల పెద్దపల్లి జిల్లాలోన్న సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ ఐలా రమేష్ అనే గి అన్న ఆవుకు గీ పుట్టిన దినం కార్యం చేసిండు. గిదే మోకనుకొని దానికి లక్ష్మి అని పేరు కూడా పెట్టిర్రు. మరి ఇయాలంటే ఆవు బర్త్డే కాబట్టి తీరు తీరు రకాలు తినిపించిర్రు గాని దీనా దానికి ఏం పెడుతుంటారే? దానికి ఇష్టమైన ఫుడ్ రొట్టెలు. దానికి రొట్టెలు మేము రోజు పొద్దున 4 పెడతాం, సాయంత్రం 6 పెడతాం. రోజు టోటల్గా 10 రొట్టెలు పెడతాం. దానిలో బెల్లం కలిపి పెడతాం. ఉదయం 12 ఇడ్లీలు పెడతాం. 3 ప్లేట్లు హోటల్ నుంచి తెప్పించి 3 ప్లేట్లు 12 ఇడ్లీలు మార్నింగ్ కుడిది పెట్టిన తర్వాత ఇడ్లీలు పెట్టడం జరుగుతుంది. అంటే ఫుడ్ గడ్డి పచ్చి గడ్డి నేను తెప్పియడం జరుగుతుంది. రోజు 150 రూపాయలు పెట్టి నేను పచ్చి గడ్డి తెప్పిస్తాను. ఆ పచ్చి గడ్డి కూడా పెట్టడం జరుగుతుంది. నాకు ఎంత సంతోషంగా ఉంది. గదన్నట్లు దినా మనుషులకు పెట్టినట్లే తిండి గట్టినే పెడతా, దాని ఆపతి సాపతి అన్ని అరుచుకుంటా, అది మా ఇంట్లో ఒకరిగా కలిసిపోయింది అని మురుసుకుంటా చెప్పుకొచ్చిండు రమేష్ అన్న. ఏదేమైనా ఎల్ల రేపు ఏదన్నా తేడా వస్తే ఆయన వాళ్ళనే కాంతలేరు. అసొంటిది ఓ మూగ జీవాన్ని గింత పారంగా చూస్తున్నాడంటే అన్నకు మూగ జీవాల మీద గట్టిగా పారమే ఉన్నట్లున్నది అని అనుకుంటురు గీ ముచ్చటినోళ్ళు.